అంధనాడు. తాగడానికి ఇచ్చిన తాగు కదా, నన్నేం చూస్తున్నావు? అరే నువ్వు సిగరెట్ ఆగుతున్నావు, తాగు. కానీ నా హెల్త్ ఎందుకు ఖరాబ్ అవుతున్నావు? ఖరాబ్ చేసింది నా పాటికి నేను తాగుతుంది, నిన్నేమన్నాడా? అరే నువ్వు సిగరెట్ ఆగుతున్నావురా, నువ్వు తాగే దాంట్లో సగం నాకు వస్తుందిరా బాయ్. నేనేం చేయాలరా, నేను ఏం చేసిండ్రా? తాగే సిగరెట్కు నీ హెల్త్ ఖరాబ్ అవుతుందా? నేనేం చేసిండ్రా? అరే నువ్వు ఇబ్బంది పో, వచ్చినావు తాగుతున్నావు, తాగేది కాక నాకు వెళ్తున్నావు, సగం నాది ఖరాబ్ అవుతుందిరా. రేపు నాకేమన్నా అయితే ఎవర్రా బాధ్యుడు? అరే ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి అయినా, ఇప్పుడు వాడు నేను డాక్టర్ దగ్గరకు పోతే నా లివర్లు ఖరాబ్ అయినాయి అని చెప్తుండ్రా. సార్ నా లివర్లు ఎందుకు ఖరాబ్ అయినాయి అని చెప్తే, అరే నువ్వు సిగరెట్ తాగుట్లా వచ్చిందిరా అని చెప్పినాడు. సార్ నేను స్మూకే కదా సార్ అని చెప్పి, అని పక్కన ఉన్న వాళ్ళు తాగిన వస్తుందిరా బాయ్ అని డాక్టర్ చెప్పిండ్రా నాకు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అరే రేపు నాకేమన్నా అయితే నాకు దిక్కోడు, నా ఫ్యామిలీకి దిక్కోడురా. ఒక సిగరెట్ వల్ల ఇన్ని ప్రాబ్లమా? దండరా బాబు, నువ్వు ఒకసారి రాగని రాగని నేను పోతున్నా. హలో బ్రదర్స్, చూసేటోళ్ళు, రేపు మీకు కూడా గిట్లనే అవుతుంది. ఇట్లనే రోజులల్లో మీకు ప్రాబ్లమ్స్ ఇట్లనే వస్తాయి, దీన్ని మీరు ఆపాలి. ఏం కావాలి? అసలు ఏం కావాలండి? నాకు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఎవరికి ఎందుకు ఇస్తున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? 10 మందిని చంపుతున్నావు నువ్వు. ఏం మజాక్ చేస్తున్నావు? 10 మందినా? నేను ఎక్కడ 10 మందిని చంపుతున్నారా? మడ్డాలు ఇట్లా ఇరికిస్తున్నావారా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందారా? అరే ఆ ప్లాస్టిక్ కవర్లు బంద్ అయిపోయినాయి, అది తెలుసారా నీకు? అసలు బంద్ అయిపోయినాయా? బంద్ అయితే ఈ కవర్లు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? అరే నువ్వు చదువుకున్నావు, తెలియరా నీకు అవి బంద్ అయిపోయినాయి? అరే చదువుకున్న సంగతి నాకు కూడా తెలుసురా, వాళ్ళకు ఉండొద్దారా? వాళ్ళు ఇస్తురు, నేను తీసుకుంటున్నా. అరే నీకు ఇట్లా కాదురా, ఇక సినిమా చూపించాల్సిందేరా నీకు. అరే ఆ బాబు, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందారా? ఎందుకు ఆపినారా? అరే నీకు లైసెన్స్ ఉందారా? లేదు. ఇవన్నీ లేని నువ్వు బండి ఎట్లా నడుపుతున్నావురా? చేతులతో. ఇంకెట్లా నడుపుతారా? ఏం కావాలరా నీకు? అరే నీకు ఒక క్లాస్ వీక్ అయింది ఉందిరా? నేను సార్వా ఇక్కడ 3 అక్కలు దించాలరా ఇప్పుడు మమ్మల్ని. ఏం రా, ఏమన్నా ప్యాసింజర్ ఆడడం అనుకుంటున్నావు? ఏమన్నా అనుకుంటున్నావా? Yeah,
నువ్వు ఏడుకంట ఆడికి ఎక్కుతున్నాను. చూడుర్రా ఇక్కడ ఎన్ని కవర్లు ఎంత చెత్తను. చూడుర్రా ఎంత ప్లాస్టిక్. ఇదంతా భూమిలో కలడానికి 450 ఏండ్లు పడుతుందిరా. ఇలాంటి నోరు లేని జీవులు ఎన్నో తింటున్నాయిరా. కుక్కలు ఆవులు అన్ని మీ వల్లే చనిపోతున్నాయిరా. ప్లాస్టిక్ వల్ల ఎన్నో నోరు లేని జంతువులు జీర్ణం కాలేక ఇక్కడ చనిపోతున్నాయిరా. దీని అంతటి కారణం ఎవర్రా, మీరేరా? నోరు లేని జీవులు ఏం చేసినాయిరా మిమ్మల్ని? విడవలనంటున్నావు కవరు నిన్నేనా ఇడనేది? ఓహో అన్న నీకు దండమన్నా. ఈ దానికి కవర్లు వాడా, ఎవరన్నా వాడితే వాడని అన్న. నమస్తే దోస్తులు, అందరు మంచి ఉన్నారా? ఈ సంవత్సరం వానలు మంచి పడ్డాయా? మీ ఊరు మా ఊరు అంతా నిండిందా? సరే సరే మంచి ఉండు రే, ఉంటున్నా. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 50,000 కోట్ల ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగం జరుగుతుండగా ప్రతి నిమిషం ప్లాస్టిక్ చెత్తతో ఒక లారీ నిండుతోంది. మన దేశంలో ఏటా 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతున్నాయి. దీంతో నేల నీటిలో అణుబాంబు కన్నా ప్రమాదకరంగా ప్లాస్టిక్ వ్యర్థాలు మారాయి. మంచినీళ్ల బాటిల్ నుండి తినే ప్లేట్, స్పూన్, కూరగాయలు తెచ్చే సంచి ప్లాస్టిక్కే. 2020 నాటికి భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని పూర్తిగా నిషేధించేలా మోడీ టార్గెట్ ప్రకటించారు. ఈలోగా 10,000 టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటెమ్స్ ని సేకరించి దాన్ని రీసైక్లింగ్ చేసి రోడ్లు, భవన నిర్మాణాల్లో ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఆహారాన్ని ప్యాక్ చేసేందుకు ఆకులు వాడేలా, వాటర్ బాటిళ్ల బదులు మెటల్ లేదా గాజుతో చేసిన బాటిళ్లను ప్రత్యామ్నాయంలో వాడేలా కేంద్రం చర్యలు తీసుకుంది. మొదటి 6 నెలలు ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు కానుంది. ఆ తర్వాత కఠినంగా దీన్ని అమలు చేయనున్నారు.